హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కస్తూరి మెంతి కారప్పొడి. ఈ కారప్పొడి మనకి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అలాగే వేడివేడిగా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి. వీటిని దోరగా వేయించుకోవాలి. మీకు అన్నీ ఒకేసారి వేయించుకోవటం చేతైనట్టయినట్టే కనుక ఇవి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినప్పప్పు వేసుకోండి. పొట్టు మినప్పప్పు కారప్పొడులకు బాగుంటాయి. ఇవి కూడా దాదాపుగా వేగిపోతున్నాయి అనుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇంకా వేగిపోయాయి అనుకున్నప్పుడు జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలుపుతూ ఒకేలాగా వేగేలాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీకు చేత కాకపోతే విడివిడిగా అయినా వేయించుకోండి. ఇప్పుడు ఆ పప్పులన్నీ కూడా పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే కడాయిలో 1 20 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే మీరు కళ్ళుప్పు వేస్తున్నట్టయితే ఈ మిరపకాయల్లోనే రుచికి సరిపడా వేసి వేయించుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి బాగా మెదిగిపోతుంది. ఇంక ఇప్పుడు ఇలా కాయలు కలర్ మారిన తర్వాత వేగిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం వేగితే చాలు కరివేపాకు మనకి. అదే కడాయిలో కస్తూరి మెంతి కూడా వేసుకోండి. మీ గుప్పెడుతో 2 గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుంది, లేదా ఏదైనా కప్పుతో అయినా తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇది మరీ ఏమీ వేగాల్సిన అవసరం లేదు. బాగా వేడైతే చాలు, మనకు మిక్సీలో మెత్తగా మెదిగిపోతుంది. చూడండి చేతితో ఎలా అంటుంటే మెదిగిపోతుంది కదా. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు పప్పులన్నీ కూడా ఆరిపోయాయి కదా, అందులోనే 1 3 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఈ పప్పులన్నీ కూడా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టుకోండి, అప్పుడు బాగుంటుంది కారప్పొడి. ఇంక ఇప్పుడు ఈ పప్పులు మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో మనం వేయించి ఉంచుకున్న కరివేపాకు కస్తూరి మెంతి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇప్పుడు మిరపకాయలు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. మీరు ఒకవేళ చింతపండు వేసుకునేటట్టయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే ఇందులో డ్రై మ్యాంగో పౌడర్ ఇంట్లో ఉంటే అది వేస్తున్నాను. పోయిన సంవత్సరం చేశాను డ్రై మ్యాంగో పౌడర్ అని. ఒకవేళ కావాలంటే ఎవరైనా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో ఉంది. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 పెద్ద వెల్లుల్లిపై పొట్టు వల్ చేసుకొని వెల్లుల్లి గర్భాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి 1 రౌండు. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ లేకపోతే చింతపండే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మన ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పెట్టి అయినా వేసుకోండి, లేకపోతే బయట విడిగా అయినా దొరుకుతుంది, అలా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చేతితోటి అన్నీ కలిసే వరకు కలిపేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. ఈ కారపొడి తడి లేకుండా ఉన్న సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. రైస్లోకి టిఫిన్స్లోకే కాదు, మనం కొన్ని కూరల్లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఏం బాగుంటుందిలే కస్తూరి మెంతి కారపొడి అనుకోకండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేశారంటే మీకే నచ్చుతుంది. ఇలా వేడివేడి అన్నంలో కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.